ఇప్పుడే విశాఖపట్నంలో అతి ఘోర సంఘటన అక్కడ చోటు చేసుకుంది. ఇంటి దీపాన్ని బలి తీసుకున్న అతి వేగం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, డిగ్రీ చదువుకుని ఉపాధ్యాయునిగా పనిచేస్తూ తల్లిదండ్రులకు చేదోడుగా ఉంటున్న యువతిని అతి వేగం యమదూతల ప్రాణాలను తీసుకుపోయింది. రోడ్డు దాటుతూ ఉండగా ద్విచక్ర వాహనం ఢీకొని యువతి దుర్మరణం పాలైన ఘటన వెందుర్తి బీఆర్టీఎస్ మధ్య దారిలో అయితే ఇక్కడ జరిగిందనమాట. వెందుర్తి ట్రాఫిక్ ఎస్ఐ జి రమేష్ తెలిపిన వివరాల ప్రకారం నంద్యాల పట్టణానికి చెందిన ముల్ల షహీద కుటుంబం ఉపాధి కోసం విశాఖ వలస వచ్చారు. ఆమె తల్లిదండ్రులు పెందుర్తి గాంధీనగర్లో నివాసం ఉంటున్నారన్నమాట. తాపి పని చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరి ఒకగానొక కుమార్తె షహీద స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేస్తుంది. సో పాఠశాలకు వెళ్ళిన ఆమె ఒక విద్యార్థి భోజనం తీసుకురాకపోవడంతో తన భోజనాన్ని ఆ విద్యార్థికి అయితే ఇచ్చేశారు. సాయంత్రం ఇంటికి వెళ్లే ముందు ఆకలి వేయడంతో ఆమె ఇంటికి సమీపంలోని అల్పాహార బండి వద్ద కొనుగోలైతే తిన్నారు. అనంతరం నడుచుకుంటూ రోడ్డు దాటుతూ ఉండగా పెందుర్తి పోలీస్ స్టేషన్ వైపు నుంచి కూడలి వైపు బీఆర్టీఎస్ మధ్య దారిలో అతివేగంగా వస్తున్న ద్విచక్ర వాహనం ఆమెను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె కాలు విరిగిపోగా చేతికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ట్రాఫిక్ పోలీసుల సహకారంతో 108 వాహనంలో కేజీహెచ్కి అయితే తరలిస్తుండగా తీవ్ర రక్తస్రావం కావడంతో మార్గ మధ్యలోనే మృతి చెందారన్నమాట. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పెందుర్తి సీఐ మరణాడ శ్రీనివాసరావు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గురైన పురుషోత్తపురం ప్రాంతానికి చెందిన యువకుడు రవితేజ పోలీసు అదుపులోకి తీసుకున్నారు. సో ఈ విధంగా అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు వీరైతే నిర్ధారించారన్నమాట. సో ఈ విధంగా దారుణంగా అయితే చనిపోవడం అయితే జరిగింది రోడ్డు ప్రమాదంలో. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను.